మొదటగా నియోజకవర్గంలోని పగిడిపల్లి గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములతో పాటు కాంగ్రెస్ సిపిఐ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నియంత పాలనను తెలంగాణ రాష్ట్రంలో పాలద్రొల్లడానికి జాతీయ పార్టీలైన కాంగ్రెస్ సిపిఐతో పొత్తు కుదుర్చుకుంటుందని, ఈ పొత్తులో భాగంగా సిపిఐ నాయకులతో ఆత్మీయత కలయిక ఏర్పరచుకున్నాము. ప్రతి గ్రామంలో కూడా సిపిఐ కాంగ్రెస్ నాయకులు కలిసి పనిచేస్తాం. రాష్ట్రంలో సిపిఐ కూడా అధికారంలోకి భాగస్వాములు కాబోతున్నారని అన్నారు. ఈ సందర్భంగా గోదా శ్రీరాములు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఇండియా కుటుంబంలో వామపక్షాలు ఉన్న ఇక్కడ నియంత పాలన పాలద్రొల్లడానికి కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు పోవాలని సిపిఐ పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడానికి మేము అందరం కృషి చేస్తామని అన్నారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి మద్దతు తెలుస్తూ నియోజకవర్గ రాష్ట్రంగా ఉన్నాము. తిరుమల సత్యనారాయణ గారు మహిళా రాష్ట్రంలో కుదిరిన ఒప్పందాన్ని ఇక్కడ అమలు చేసే దానికోసం మోనిగర్ కాన్స్టిట్యున్సీ
నాలుగు మండలాల ఐదు మండలాల కాంగ్రెస్ రావడం జరిగింది. ఇక్కడ ఉద్దేశం ఏదైతే ఉందో భారతదేశంలో ఇండియా కూటమి ఏర్పడ్డది, ఆ కూటమిలో వామపక్షాలు కూడా అందరం ఉన్నాము. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత పాలన వ్యతిరేకంగా ఏదైనా గాని కాంగ్రెస్ ని ఈసారి మనం ఉన్నటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి సమయంలో మేము ప్రత్యామ్నాయం ఆలోచన అనే విషయం దాని పరిణంలోకి తీసుకోకుండా మేము అత్యవసరంగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకురావడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఆ వర్షంలోనే అనిల్ గారు పోయినసారి మిస్ అయినాడు, ఈసారి అయినా మనం కాంగ్రెస్ పార్టీ భువనగిరిలో తప్పకుండా తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉన్నది. మంచి ఊపు వస్తా ఉన్నది, ప్రజలు మెజార్టీగా ఏ గ్రామానికి పోయినా 70% 80% దానికి సంబంధించిన ప్రజలంతా కూడా ఏ కార్మికులు ఏదైతే ఐక్యమైన గెలిపించడానికి ప్రయత్నం చేశారు. రాగిరిలో ఉన్నటువంటి రోడ్డు విషయంలో ఎన్ని ఆందోళన చేశారని కేసులు పెట్టినారు, జైల్లో పంపినారు, అరెస్టులు చేశారు, ఏ దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారు. ప్రజలు అర్థం చేసుకోరు, భువనగిరి నియోజకవర్గ ప్రజలంతా అర్థం చేసుకుని మీరు భువనగిరి ప్రజలు అత్యధిక మెజార్టీతో అన్ని గ్రామాలలో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శిగా ఒక పార్లమెంట్ పోటీ చేసిన అభ్యర్థిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేము అనేక సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలకు అందరికీ పరిచయం ఉన్న కార్యకర్తలు మేము. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోండి, ఈ మీడియా ద్వారా అందరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఒక 30-40 నుంచి మెజార్టీ తోటి అనిల్ గారిని గెలిపించాలని ఈ భువనగిరి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తాం. మిత్రపక్షాల ఐక్యత ఈరోజు భువనగిరిలో మరి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ మిత్రపక్ష మీటింగ్ ఈరోజు ఇక్కడ జరిగింది, స్థానిక వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగింది. మరి ఈ యొక్క ఏదైతే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ పొత్తుతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కమ్యూనిస్టుల సహకారం, కమ్యూనిస్టు కాంగ్రెస్ యొక్క పొత్తు మరి ఒక ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి మరి ఈరోజు ఈ పొత్తు అవసరం. ఎందుకంటే ఒక పార్టీని ఒక పార్టీ బాలంతర వాళ్ళు కాకుండా ఇంకొక బలమైన పార్టీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా, స్వతంత్రం కంటే ముందు నుంచి కూడా రెండే పార్టీలు జాతీయ పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ కమ్యూనిస్టు సిపిఐ ఉన్నాం. అట్లాంటి పార్టీలు ఈరోజు కలిసి ఈ రాష్ట్రంలో ఒక అప్రజాస్వామిక పాలన, ఒక ఇంటి పాలన, కుటుంబ పాలన పారదోలాలి, ప్రజాస్వామ్యం నిలబడాలి, అన్ని వర్గాలకు మేలు జరగాలి. పేదవానికి సామాన్యానికి 15 కాలం అన్యాయం అయిపోయిండు, సో మంచి జరగాలి ఆ ఆలోచనతో మరొక్కసారి ఆ ప్రజాస్వామ్యం నిలబెట్టే దిశగా ఈ పొత్తు కుదిరింది. ఆ పొత్తులో భాగంగా ఈరోజు రాష్ట్ర పెద్దలు అది నిర్ణయించుకుని మరి భువనగిరికి సంబంధించి మా గోదా శ్రీరాములు గారు, సిపిఐ సెక్రటరీ గారు, మా పెద్దలు కసిరెడ్డి నారాయణరెడ్డి గారు, మేము అంత కూర్చొని ఏ విధంగా గెలవాలని డిస్కస్ చేసుకోవడం జరిగింది. సరే, ఇది ముఖ్యంగా ఏంటంటే 40 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ భువనగిరి గెలవలే, ఆ గెలుపు మరి ప్రతిసారి దూరం అవుతుంది. ఈసారి ప్రజలంతా కూడా ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున మరి ఈరోజు వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకతలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మరి అంతకుముందు చేసిన మంచి పనులు మరి వాటి వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ రూపు ఉన్నది, కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుంది. అందులో భాగంగా కాంగ్రెస్కు మళ్ళీ ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ బలం కూడా చేకూరడంతో ఈరోజు గెలుపు సునాయాసంగా భువనగిరి నియోజకవర్గంలో ఉంటుందని అందరం కూడా నమ్ముతున్నాం. ఈరోజు ప్రజలంతా ముక్త కంఠంతో చెప్తున్నారు, ఈరోజు రాష్ట్రంలో ఆల్రెడీ ఓటర్ డిసైడ్ అయ్యాడు, ఓటు కూడా పక్కా ట్రాన్స్ఫర్ కావాలి. ప్రతి గ్రామంలో ఉన్న కమ్యూనిస్ట్ సోదరులకు కూడా విన్నపం చేస్తున్నాం, కలిసి పనిచేద్దాం. మా కాంగ్రెస్ సోదరులకు కూడా విన్నపం చేస్తున్నాం, మన కలయిక ఎట్లా ఉండాలంటే నియోజకవర్గం నుంచి మండలానికి, మండలాల నుంచి గ్రామానికి, వార్డ్ వరకు కూడా ఆ కలయిక పర్ఫెక్ట్గా ఉండాలి. ఎవరు ఎక్కడ ప్రచారం చేసినా కమ్యూనిస్ట్ కండువా కప్పుకోవాలి, కమ్యూనిస్ట్ సోదరుడు కాంగ్రెస్ కండువా కప్పుకోవాలి, ఆ విధంగా మన ప్రచారం ఉండాలి. ఆ విధంగా ఈ 20 రోజులు కార్యక్రమం మంచిగా జరిగితే మరి ఇది ఎందుకంటే పెద్ద ఒక ఉద్యమ పార్టీ, బలమైన ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి సిపిఐ వాళ్ళు కలవడం మనకు పెద్ద మేలు అనే సందర్భంగా. జై కాంగ్రెస్, జై కమ్యూనిస్ట్.